19 లక్షల వ్యయంతో హస్మత్పేట్ చెరువు నాల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కృష్ణారావు శంకుస్థాపన చేశారు. కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ లో గల హస్మత్పేట చెరువు నాల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శంకుస్థాపన చేశారు. ఈ రోజు ఉదయం స్థానిక కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పనులు లాంఛనంగా ప్రారంభించారు. హస్మత్పేట్ చెరువుకు ఉన్న నాలా మూలంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అంజయ్య నగర్ పరిసర ప్రాంతాలలో ముంపుకు గురైన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ నాలాను వెడల్పు పొడవు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా సుందరంగా తీర్చిదిద్దుతామని 19 లక్షల వ్యయంతో ఈ రోజు నుంచే పనులకు శ్రీకారం చుట్టడం జరుగుతుందని కృష్ణారావు ఈ సందర్భంగా వివరించారు. అయితే ఈ సందర్భంగా కార్పొరేటర్ నరసింహ యాదవ్ పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. భారీ ఎత్తున నాయకులు కార్యకర్తలు తమ వాహనాలతో బ్యాండు మేళాలతో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు స్వాగతం పలుకుతూ పాత బోయిన్పల్లి లోగల టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి హస్మత్పేట చౌరస్తా గుండా అంజయ్య నగర్ లోగల నాలా వరకు ర్యాలీ కొనసాగింది. పరిశీలిస్తే ఇంత పెద్ద వర్షం వచ్చింది, పరిశీలిస్తే ఈ బ్రిడ్జ్ రైట్ లేపితే తప్ప ఇలా కష్టాలు అని చెప్పి చాలా మంది చెప్పడంతో ఇమ్మీడియట్లీ 2 కోట్ల రూపాయలు పెట్టేసి ఇది బ్రిడ్జ్ బ్రహ్మాండమైన బ్రిడ్జ్ కడుతున్నాం, ఇంకా 40 సెంటీమీటర్ల వర్షం వచ్చినా కూడా ఈ ఇళ్లలో రాకుండా దీన్ని మరమ్మతు చేస్తా ఉన్నాం. ఇది ఇవాళనే స్టార్ట్ చేస్తారు, ఇది కంప్లీట్ 6 మంత్ లో కూడా కంప్లీట్ అయిపోతుంది. ఎవరికి ఏ ఇబ్బంది జరగకుండా బాధ్యత తీసుకుంటాం. ఇప్పటికే మళ్ళీ మా ముఖ్యమంత్రి గారు నిన్ననే 15,000 ట్యాక్స్ ఉన్న వాళ్ళందరూ కూడా సగానికి సగం తగ్గించమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జీవోకి బాధ్యత అనేది నిజంగా అందరికీ మా కుక్కట్పల్లి కాంచ ప్రజలకు ఎక్కువ ఉపయోగపడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే కార్మికులు ఉన్నారో, సిపి కార్మికులు ఉన్నారో, 6,000 రూపాయల నుంచి 11,000 చేయడం, 11 నుంచి ఇలా 18,000 చేయడం అనేది కూడా నిజంగా కార్మికులకు కూడా మంచి చేయడం కూడా వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మా కేటీ రామారావు గారి నాయకత్వంలో కుక్కట్పల్లి బోయిన్పల్లి డివిజన్ లో అన్ని రోడ్లు, డ్రైనేజ్లు, వాటర్ లైన్లు, చెరువు శుద్ధీకరణ అన్ని కూడా సాంక్షన్ చేసి వర్కులు నడుస్తా ఉన్నాయి. ఇంకేమైనా 5%, 10%, 10% ఏమైనా రోడ్లు ఉంటే కూడా ఈ 2 నెలలు అన్ని కంప్లీట్ చేస్తాం.